వాటర్ డైట్ అని చెప్పారు కదా, వాటర్ డైట్ వీక్లీ వన్స్ చేయాలి. సో వాటర్ డైట్ అంటే లిక్విడ్ డైట్. లిక్విడ్ డైట్ మేడం, లిక్విడ్ డైట్ లో 99% పీపుల్ ఎనీ ప్రాబ్లం ఉన్నా అంటే ఆ రోజు మెడిసిన్ వేసుకోకుండా, ఏ మెడిసిన్ వేసుకోకుండా, ఇట్స్ క్లీనింగ్. ఇప్పుడు వారానికి 2 సార్లు నీళ్లు ఎట్లా కడిగేస్తావో, రోజు ఒకసారి కిచెన్లోని వంటలు అట్లాంటివి ఎట్లా తోమేస్తాము, గిన్నెలు వాడని గిన్నెలను కూడా కడిగేసుకుంటాము. దీన్ని ఎప్పుడు కడిగింది మేడం? అవును, మాంసం వండిన గిన్నెను కడిగేసి వాసన చూడండి, మాంసం వాసన అలానే వస్తుంది. పప్పు వండిన గిన్నెను ఒకసారి తోమేసి చూడండి, పప్పు వాసన రాదు. అట్లా ఎన్ని తిన్నాం. అందుకే ఒక గురువు అంటాడు, దిస్ ఇస్ స్టమక్ సైజ్ మేడం, ఇది స్టమక్ సైజ్, ఇట్లా పెట్టండి మీరు చెయ్యి, ఇది స్టమక్ సైజ్, ఇట్లుంటుంది. అన్నం తిన్న తర్వాత 4 టైమ్స్ పెరుగుతుంది ఇది. ఓకే, మనిషిని చనిపోయిన తర్వాత పూడ్చే చోట శ్మశానం అంటారు. హిందువుల శ్మశానం వేరుంటుంది, క్రిస్టియన్ శ్మశానం వేరుంటుంది, ఇస్లామిక్ శ్మశానం ఉంటుంది, జైన్స్ది వేరుంటుంది, జైన్స్ వేరు. మనుషుల్ని పూడ్చే చోట ఇంకెవరినన్నా పూడుస్తారా? చేయరు కదా. దీంట్లో ఎన్ని పూడుస్తాయి నువ్వు? మేకలను పూడ్చేసినావు, ఇంతే ఇంతే మేడం, ఇంతే, ఇది పెద్ద కోతుంది అంతే, ఇంతే. ఇది గ్రేటర్ కర్వేచర్, ఇది లెస్సర్ కర్వేచర్, ఇది స్టమక్, అంతే, ఇంతే ఉంటుంది. ఎవరు చెయ్యున్నంత అంతే. దీంట్లో మేకలను, పీతలను, గొర్రెలను, చేపలను, అన్నిటినీ. ద బిగ్గెస్ట్ గ్రేవ్ యార్డ్ ఇన్ ద వరల్డ్ ఇస్ ఉమెన్ స్టమక్ మేడం. దీన్ని మించిన శ్మశాన వాటికనే లేదు.